సినిమా పక్కీలు తెలంగాణ నుంచి ఆంధ్రాకి మధ్య రవాణా జరుగుతుంది. సినిమా పక్కీలు తీసుకొస్తున్న ఈ మధ్యాన్ని నందిగామ సిఐ కనకరావు అత్యంత చాకచక్యంగా క్యాచ్ చేశారు. ఆటోలో బియ్యం కింద 108 మద్యం బాటిల్ని తీసుకొని వస్తుండగా బియ్యం బస్తాలు చెక్ చేసి దీనిలో ఉన్న సామాను బయటికి తీసి మద్యాన్ని వెలికి తీశారు. వీరిపై కేసు నమోదు చేశారు. గంట సమయంలో మేము హైవే మీద తనిఖీల్లో భాగంగా ఒక ఆటోలో ఈ యొక్క మందు బాటిల్స్ వస్తూ ఉన్నాయి. ఎలాగంటే ఈ యొక్క ఆటోలో 3 రైస్ బ్యాగ్స్ ఉన్నాయి. బియ్యం మోటోలో సుమారు 108 మందు బాటిల్స్ని 3 బియ్యం మోటోలో కట్టుకుని వస్తా ఉన్నారు. మేము బియ్యం మోటలు అని చెప్పి అన్నాడు, బట్ ఆయన సరే మేము మోటలు ఓపెన్ చేసి చూసి చెక్ చేసేటప్పటికి దాంట్లో 108 మద్యం బాటిల్స్ ఉన్నాయి. ఈ మద్యం బాటిల్ని సీజ్ చేసి అతని మీద కూడా కేసు కట్టామండి. క్రితం ఖమ్మం జిల్లా బోనకల్ నుండి ఈ యొక్క మందు కొనుక్కొని మన ఏపీ స్టేట్లోకి వచ్చాడు. అతను చెక్ పోస్ట్ దొరకకుండా ఉండడానికి ఏం చేశాడంటే ఖమ్మం జిల్లాలో కొనుక్కుని తర్వాత ఏం చేయాలంటే కాలువ దాటుకుంటూ టొంకల్లో బయటకు వచ్చేసి తర్వాత మన ఏరియాకు వచ్చి ఆ పక్కన ఆటో అంతకుముందు ప్లాన్ చేసుకుని వేరే చోట ఆటో పెట్టుకుని ఆటోలో ఈ యొక్క దీన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నాడు. మన సంఖ్యలో భాగంగా ఈ యొక్క మందు దొరకడం జరిగింది. అతని మీద ఎక్సైజ్ కేసు కింద కేసు కట్టి అతను అరెస్ట్ చేస్తాం.